రైట్, మనకు కాల్ ఉన్నారు. సుధీర్ టెక్సస్ నుండి కాల్ చేశారు. సుధీర్ గారు, నమస్తే. దేవి ప్రసాద్ అన్న, నా పేరు జలగం సుధీర్, కోదాడ. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సుప్రీంకోర్టులో ఈ నరసింహారెడ్డి గారికి సంబంధించిన విషయంలో కాస్త మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వ్యక్తిగతంగా నాకు కవిత గారు అంటే కొంచెం రెస్పెక్ట్, అండ్ చాలా సార్లు వాళ్ళతో కలిసి మాట్లాడాను, సంతోషంగా ఉండేది. బట్ వారు కొంతకాలంగా జైల్లో ఉండటం బాధ అనిపిస్తా ఉంది. నా క్వశ్చన్ మీకు ఏంటంటే, ఎందుకు మనం ఒక అంటే గట్టి న్యాయ నిపుణులను లాయర్స్ ను పెట్టి మనం కవిత కేసు వాదించలేకపోతున్నాం? ఏ విషయంలో మనం వెనుకబడ్డాం? ఒక మహిళ గత 100 రోజులుగా అక్కడ ఉండటం, ఇది అస్వస్థ గురవటము, తను వెంటనే హాస్పిటల్ చేరడం, ఇదంతా కొంత మాలాంటి వాళ్ళకంటే వెల్విషర్స్ కి తనకు తను బాగా దగ్గర చూసిన వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తా ఉంది. ఈ విషయంలో అసలు ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, ఆ విషయం మాలాంటి ఎన్ఆర్ఐ వివరిస్తే బాగుంటుందన్న. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సుధీర్. మీరు అడిగినటువంటి ప్రశ్న కవిత గారికి సంబంధించి, మీరు ఎట్లా అయితే అంటే కవిత గారు తెలంగాణ ఉద్యమం కావచ్చు, అంతకుముందు నుంచి జాగృతి సంస్థ స్థాపించడం, తర్వాత తెలంగాణ కళలకు సంబంధించినటువంటి వారసత్వాన్ని ఒక ప్రైడ్గా ప్రపంచమంతా కూడా పరిచయం చేసి మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కానిగా, అంటే మహిళలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకురాలు కవిత, మనకందరికీ తెలిసినటువంటి అంశం. కవిత గారి అరెస్టు అనేటువంటిది వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే కవిత గారిని ఒక పొలిటికల్ వెండెట్టాతో ఆ పార్టీని అణచాలనే పేరు మీద, ఆ పార్టీకి రాజకీయంగా దెబ్బగొట్టాలనేటువంటి పేరు మీద కేజ్రీవాల్ని, అక్కడ ఉన్నటువంటి సిసోడియాని వీళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కవిత గారి మీద కూడా కేసు పెట్టడం జరిగిందనేటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. అయితే ఈ కేసు ఈడీకి ఆమె ఒక ధీరవనితగా అనేక సందర్భాల్లో సహకరించింది. ఎన్నడు కూడా ఈడీ ఎన్ని ప్రశ్నలు వేసినా ఏం చేసినా కూడా ధైర్యశాలిగా అనేక ప్రశ్నలకు జవాబు చెప్పి వారు అడిగినటువంటి అన్ని సమాచారాన్ని కూడా ఇచ్చింది. అక్రమంగా మార్చి నుంచి ఇప్పటి వరకు నిర్బంధంలో పెట్టారు. ఎన్నిసార్లు మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి పోయి అత్యున్నతమైనటువంటి న్యాయ నిపుణులను మరి ఎంగేజ్ చేసి కోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కూడా మనం మూవ్ చేసినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా సిబిఐ, ఈడీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వంలో మరి అత్యంత బలవంతమైనటువంటి సంస్థలు. ఈ సంస్థలన్నీ కూడా మనకు తెలుసు, అవి ఎంత స్వతంత్ర వ్యవస్థలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే తప్ప బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి విధంగా వాళ్ళు అనేక సందర్భాల్లో ఆబ్జెక్షన్స్ చెప్తా ఉన్నారు. కేసీఆర్ కూడా అనేక సందర్భాలు చెప్పారు, కవిత గారు మా పార్టీ నాయకురాలు, ఆమెను అరెస్ట్ చేసి ఏదో చేయాలనుకుంటున్నారు, మా పార్టీని ఏదో దెబ్బగొట్టాలనుకుంటున్నారు మానసికంగా, అది ఎంత మాత్రం కాదు, ఆమె నికార్స్ అయినటువంటి నాయకురాలుగా బయటకు వస్తుందనేటువంటి విషయాన్ని బహిరంగ సభల్లోనే కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు కవిత గారికి కొంత ఆరోగ్యం బాగాలేక జ్వరం రావడం వలన దీనదయాల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు, వెంటనే చికిత్స చేసి మళ్ళీ జైలుకు పోయినట్టుగా సమాచారం వచ్చింది. వారు బాగున్నారు, వారి గురించి ఆందోళన చెందిన అవసరం లేదు, కానీ తొందరగా విడిపించుకోవడానికి ఇంకా ప్రయత్నం శీఘ్రతరం చేయాలనేటువంటి మీ వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఈ విషయాన్ని నాయకత్వం దృష్టికి తీసుకుపోతాను.